हाय फ्रेंड्स, मैं मी साई डिफेंस अकाडमी नेल्लूर जगह र्यीलो इधी मोदी बैच वीरंदर पद गंटल की अड़ कुर्चोपेको रात्रि मूड गंटल की रिंग स्टार्ट प्लस फस्ट कुर्चुन तरह हईट मेजरमेंट हईट वे मन को मुझे 166 स्टार्ट फ्रेंड्स 166 तरह 67 तरह 68 68 नीचे नार्मल ऐ कंटिन्यू తీసుకున్నారు అన్నమాట అదే విధంగా ఈ హైట్ చూసినట్లయితే గిన మీరు పొట్టిగా ఉండిగిన మొదటి బ్యాచ్ గాని లేదంటే సెకండ్ బ్యాచ్ గాని వెళ్ళి కూర్చుంటే మనకు పొట్టుకున్న వాళ్ళం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు వీలైనంత వరకు 9:30 గంటల వెళ్ళేసి అక్కడ కూర్చున్నారంటే వాళ్ళు మీరంతా కూడా మొదటి బ్యాచ్ లో పడడానికి అవకాశం ఉంటుంది సో చూడండి ఇంకోటి ఏమంటే మనం మన హైట్ ఉన్న వాళ్ళ దగ్గర నిలబడినాం అంటే మనల్ని కూడా ఎక్స్క్యూజ్ చేసి అవకాశం కూడా ఉంటది ఎందుకంటే అందరూ పొట్టి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నార్మల్ హైట్ ఉన్న వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోడానికి అవకాశం ఉంటది సో నెక్స్ట్ వచ్చేసి మనం గ్రౌండ్ లో ఇలా ఎంటర్ చేసి మూడు బ్యాచ్లుగా కూర్చోబెట్టేశారు ఫస్ట్ బ్యాచ్ ని ఆ మూడు బ్యాచ్లు ఒక్కొక్క బ్యాచ్ వచ్చేసి 270 మంది ఉన్నారు ఆ 270 మంది ఇక్కడ వస్తున్నారు కదా ఫ్రెండ్స్ వచ్చేసి ట్రాక్ లో వరుసగా కూర్చోబెట్టేశారు అన్నమాట 10 లైన్లు ఉంటాయి ఒక్కొక్క లైన్ లో 270 మంది కూర్చోబెట్టేసి ఇలా వదిలేస్తారు అన్నమాట ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయడం చూస్తారంటే మొదట మొట్టమొదట మనం ఏం చేయాలంటే మనం ఇన్నర్ ట్రాక్ తీసుకోవాలి రన్నింగ్ ఫాస్ట్ గా ఎల్లేసి ఇన్నర్ ట్రాక్ తీసుకోవాలి ఇన్నర్ ట్రాక్ తీసుకున్నామంటేనే మనకి టైమింగ్ కరెక్ట్ వస్తది మనం కొట్టే రన్నింగ్ కూడా కరెక్ట్ మెజర్మెంట్ తో చేయడానికి అవకాశం ఉంటదన్నమాట మనం ఎక్కడైనా బయట అవుట్ సైడ్ ఎక్కడ పరిగెత్తాం అనుకో 10-20 గాని 30 మీటర్స్ కూడా డిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటది 30 మీటర్లు మనం వెనుకబడ్డామంటే కూడా మనకు చాలా కష్టం చివర్లో మనం వాళ్ళని కలుసుకోవాలంటే అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వీలైనంత వరకు మొదటి 30 గాని 40 గాని 50 మందిలో ఉన్నట్లయితేనే మనం సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటది ఎందుకంటే పూర్తిగా వెనకాల ఉన్నామంటే ముందర వాళ్ళని మనం చేజ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటది ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి రౌండ్ దాదాపు 1-3 సెకండ్లకి ఈ ఫినిష్ చేసాడు ఫస్ట్ రౌండ్ ట్రాక్ ఫస్ట్ వస్తున్న ఒక అతను 1:03 ఫినిష్ చేసాడు ఇది మంచి టైమింగే ఇంకోటి ఏమంటే మనం ఒకరిని చేజ్ చేయాలంటే మనకి వాడికి వెనకాలనే పరిగెత్తాలి మనం వాడికి వెనకాల పరిగెత్తినట్టయితే మనకి లక్ష్యం అనేది దగ్గరగా కనిపిస్తుంది అన్నమాట ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఏమంటే మనం మొదటగా రన్నింగ్ చేసేటప్పుడు కింద పడకుండా చాలా జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే అంత మందిలో మనం కింద పడ్డామంటే మళ్ళీ లేవడానికి అవకాశం అయితే ఉండదన్నమాట ఊరేనికల ఊరు తొక్కడం వల్ల మనం ఇంజూర్ అయ్యే అవకాశం ఉంటుంది మన లక్ష్యాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి చాలా జాగ్రత్తగా లేయాలి వీనంత వరకు కింద పడకుండా ఒక 120 మీటర్స్ వరకు మనం నిలబడి కింద పడకుండా పోయినామంటే తర్వాత ఒక్కొక్కరిని చేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది మనం పరిగెత్తే దూరం మొత్తం 1600 మీటర్లు అయితే ఇందులో 4 రౌండ్లు అన్నమాట మొదటి రౌండ్ స్ప్రింట్ పరిగెత్తాల్సి వస్తుంది ఆ స్ప్రింట్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ నార్మల్ గా చేజ్ చేసుకుంటూ పోవాలి ఫోర్త్ రౌండ్ కూడా చిన్నగా పికప్ చేసి చేజ్ చేయాలి లాస్ట్ రౌండ్ వచ్చేసి మనకు పూర్తిగా మన ఎనర్జీ ఎంత ఉంటే అంత డ్రాప్ అయ్యే వరకు రన్నింగ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనం శక్తిని ఉంచుకొని మళ్ళీ ఏమి రన్నింగ్ చేసేదైతే ఉండదు కాబట్టి చివరిగా మొత్తం క్లియర్ చేసేయాలన్నమాట మనకి రెండో రౌండ్ పూర్తి చేస్తా ఉన్నారు ఈ రెండో రౌండ్ పూర్తి చేసే సమయానికి 2.5 నిమిషాలకి పూర్తి చేశారు 2.5 నిమిషాలు అంటే మంచి టైమింగే ఇలాగే కంటిన్యూగా చేస్తే 5 నిమిషాల ఆ టైంలో ఫినిష్ చేయొచ్చు కానీ చూస్తా ఉంటే ఎనర్జీ చాలా వరకు కోల్పోయారు అనిపిస్తుంది కానీ చేజింగ్ చేసేటప్పుడు మాత్రం వెనకాలనే ఉండాలి ఎందుకంటే ముందు వెళ్ళేవాడికి లక్ష్యం దూరంగా కనిపిస్తుంది వాడి వెనకాల వచ్చేవాడికి లక్ష్యం వాడు ముందు వాడిని లక్ష్యంగా పెట్టుకుంటాడు కాబట్టి దగ్గరగా కనిపిస్తుంది సో బ్రీతింగ్ కంట్రోల్ కూడా మనము చూసుకునే చేసుకుంటాం ఎందుకంటే ముక్కుతోని మాత్రమే కాదు మన నోటిని కూడా ఓపెన్ చేసి రెండు ముక్కుతో నోటితో రెండుతో సమానంగా ఊపిరి తీసుకోవాలి ఈ మూడు రౌండ్ల వరకు రన్నింగ్ ఎవరైనా కంటిన్యూ చేస్తారు ఈ మూడు రౌండ్ల వరకు ఎవరైనా రన్నింగ్ కంటిన్యూ చేస్తారు చేజ్ చేస్తూ ఉంటారు కానీ చివరి రౌండే మన లక్ష్యానికి చివరి మెట్టు
లాస్ట్ టౌన్లో మనము చాలా జాగ్రత్తగా చేంజ్ చేసుకుంటూ నిలబడిపోకూడదు. ఏదైనా ఒక ఈవెంట్ స్టార్ట్ చేసినామంటే కంటిన్యూగా మనము అది కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసినప్పుడు మనం ఎంతలో ఉన్నాము, మనం ఎంత రన్నింగ్ చేస్తా ఉన్నాము అర్థమవుతుంది అన్నమాట. ఈ చివరి రౌండ్ వచ్చేసి మనం థర్డ్ రౌండ్ చూసుకున్నట్లయితే 350 పడింది. 4:05 పూర్తి చేశాడు. ఇంకా చివరి రౌండ్ అనమాట ఇది. ఈ చివరి రౌండ్ వచ్చేసి మనం 1:05 కంప్లీట్ చేసాం మామూలుగా అయితే ఎవరైనా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు. కాబట్టి ఈ చివరి రౌండ్ మాత్రం కంప్లీట్ చేయకుండా మధ్యలో ఆగిపోకండి. ఇంకోటి ఏమంటే ముందు వెళ్తూ ఉన్నారు వాళ్ళ కోసం వాళ్ళని చూసేసి ముందుగా ఫాస్ట్గా పరిగెత్తేసి ఎనర్జీ డ్రాప్అవుట్ చేసుకుని తర్వాత పరిగెత్తలేకుంటే ఇబ్బంది. కాబట్టి వీరైనంత వరకు మొదటి 200 మీటర్లు లాంగ్ స్టెప్స్ వేసుకుంటూ పోవాలి. చివరి 200 మీటర్లు మాత్రం పూర్తిగా స్ప్రింట్ అనేది లాగాల్సి ఉంటుంది. మొత్తం 400 స్ప్రింట్ లాగేస్తే 200కి అయిపోతుంది మన స్ట్రెంత్. కాబట్టి ఫస్ట్ 200 లాంగ్ స్టెప్ చేసుకుంటూ పోవాలి. చివరి 200 మీటర్స్ మాత్రం మొత్తం ఎనర్జీ డ్రాప్ అయ్యేలాగా మనం రన్నింగ్ కంప్లీట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చివరి రౌండ్ అన్నమాట ఇది. చివరి రౌండ్లో ఆల్రెడీ వచ్చేస్తున్నారు, చేస్తూ ఉన్నారు. చూస్తే ఒక అబ్బాయి మాత్రం వస్తున్నాడు. ఐదు నిమిషాలు దాటిపోయింది. 5:06 ట్రాక్ 5:15 ఫస్ట్ ట్రాక్ ఫస్ట్ వచ్చాడు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129
అనుకుంటున్నాము. బాగానే తీసుకున్నాడు. మనకు టైమింగ్ వచ్చేసి 5:15 నుంచి 5:30 వరకు ఏ బోను, 5:30 నుంచి 5:45 వరకు బీ బోను.